సో ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి ఎగ్ పొంగనాలు చేసుకోవడానికి ఎగ్స్ ఆయిల్ కారం ఉప్పు క్యారెట్ తురుము ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికం ఓకే ఏం చేయాలి ముందుగా ఫస్ట్ బౌల్ తీసుకొని ఫస్ట్ మనం ప్యాన్ వెలిగించేసుకుందాం అంతసేపు హీట్ అవుతుంది ఓకే పొంగనాలు వేసుకోవడానికి సో వంటలు చేయడం బాగా ఇష్టమా యా చేస్తుంటాను అప్పుడప్పుడు ఏమేమి వచ్చు వంటలు బేసిక్ వంటలు అన్ని స్నాక్స్ బాగా చేస్తా ఏవేవి చికెన్ నాన్ వెజ్ అయితే బాగా చేస్తా నాన్ వెజా ఏవి నార్మల్ చిన్నవా ఫస్ట్ ఎగ్స్ ని బీట్ చేసుకుందాం నాన్ వెజ్ బాగా చేస్తున్నావు కదా ఏం చేస్తావు చికెనా చికెన్ మటన్ అమ్మో తిన్నచ్చా నీకు నెక్స్ట్ మనం సాల్ట్ వేసేసుకుందాం ఓకే అండ్ కారం వేసుకుందాం ఆనియన్స్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి క్యాప్సికం సో ఇవన్నీ వేసి కలుపుకోవాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసేసుకుందాం ఓకే సో హీట్ అయింది యా పొగలు ఫ్లేమ్స్ కూడా వచ్చేస్తున్నాయి దాని నుంచి స్పూనా సో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తున్నావు కదా సో నీకు నువ్వు డిజైన్ చేసుకుంటావు డ్రెస్సెస్ చేసుకుంటా అంటే డిగ్రీ కూడా చేసా కదా ఇప్పుడే సో కొంచెం టైం పడుతుంది బట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటా డిజైన్స్ అన్ని అలా మైండ్లో ఫ్లాష్ అవుతుంటాయా ఇప్పుడు దీన్ని మనం ఇలా వేస్తాం బ్యాటర్ లాగా వేస్తాం ఇది మనం లో ఫ్లేమ్లోనే వేసుకుందాం ఎందుకంటే ఎగ్ కదా ఫాస్ట్గానే అయిపోతుంది ఓకే సో ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తుంటావు వంటల్లో చేస్తాం క్యారెట్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ అన్ని వేసినందుకు ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి పొంగనాలు సో ఇది బాగా ఫ్రై అవ్వాలంటే మనకు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అనుకుంటా కదా ఒక టూ త్రీ మినిట్స్ చాలు అవునా సో మన ఎగ్ పొంగనాలు ఆల్మోస్ట్ రెడీ కదా యా ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం ఇది మనకి ఈజీగా కూడా వచ్చేస్తాయి నాకు ఇప్పుడే అర్థమైంది కాంబినేషన్ అంటే నార్మల్ చట్నీతోనేనా ఇంకేమైనా చట్నీ లేకపోయినా కూడా పర్లేదు ఎందుకంటే క్యారెట్స్ ఆనియన్స్ అన్ని వేసుకున్నాం కదా ఒకవేళ కావాలి అంటే డైరెక్ట్ నేర్చు అనమాట ఏం లేకపోయినా ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుందా ఓకే అయిపోయినట్టేనా ఇంకో వన్ మినిటా ఇది డ్యూరేషన్ ఎంత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ డిప్లొమా చేస్తున్నా వన్ ఇయర్ టూ ఇయర్స్ వన్ ఇయర్ అంతేనా
ఎప్పుడు ట్రై చేసావు ఫస్ట్ ఇది ఎగ్ పొంగనాలు? 1 month బ్యాక్. 1 month బ్యాక్ అంటే నార్మల్ గా ఆమ్లెట్స్ వేసుకుంటాం కదా, అదే పొంగనాలు ట్రై చేశాను, వచ్చింది. సక్సెస్. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి ఎగ్ పొంగనాలు ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతాయని. ఎస్, రెడీ అయిపోయాయి అండ్ రెడీ టు సర్వ్ కదా. సో తీసేసుకుందామా సర్వింగ్ ప్లేట్ లోకి. నేను ఇప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా తెలుసా ఎగ్ పొంగనాలు. బాగుంటుంది, చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. మొన్న ఎప్పుడో ఒక వీడియో చూసా ఈ ఎగ్ పొంగనాలు చేయడమే, ఇంత తొందరగా లైవ్ లో తింటాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్క ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా చెల్లి, మై డియర్ స్వీట్ అండ్ క్యూట్ చెల్లి. ఓకే, సో వ్యాస్ మీరు అందరూ చూస్తున్నారు కదండి ఎగ్ పొంగనాలు ఉన్నాయి వేడి వేడిగా నా చేతిలో. ఎస్, డెఫినెట్లీ బాగుంటుంది అని అనుకుంటున్నాను అండ్ టేస్ట్ చెప్తాను ఎలా ఉన్నాయి. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. ఎగ్ పొంగనాలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఎగ్స్, ఉప్పు, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, ఆయిల్, కారం, పచ్చిమిర్చి, క్యాప్సికం. ఎగ్ పొంగనాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పొంగనాల బాణీలు పెట్టి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ బీట్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, క్యాప్సికం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేడెక్కిన బాణలిలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి కలిపిన ఎగ్ మిక్స్ను పొంగనాలుగా వేసుకుని 2 నిమిషాలు కుక్ చేసి తర్వాత మరోవైపు కూడా మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కుక్ అయిన పొంగనాలను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎగ్ పొంగనాలు రెడీ.